నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ కల్కి ట్రైలర్ తర్వాత ఇప్పుడు కన్నప్ప టీజర్ కూడా రిలీజ్ అయింది అయితే ఈ రెండిట్లలోనూ కనిపిస్తోంది హిందూ ధర్మానికి సంబంధించి మనం మైథలాజికల్గా ఉండేటువంటి ఒక సిరీస్ ఏమైనా కనిపిస్తోందా సరికొత్త ట్రెండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలైందా ఓవరాల్ గా గతంలో వచ్చిన సినిమాలకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సినిమాలకి వచ్చినటువంటి చేంజ్ ఏంటి మనతో పాటుగా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు నమస్కారం అండి నమస్తే ఎలా ఉన్నారు మీరు సో ఈ మధ్య కాలంలో వరుసగా వస్తున్నటువంటి సినిమాలకు సంబంధించి ఫస్ట్ మనం ఈ కన్నప్ప మూవీ గురించి చూసుకుంటే ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏం కనిపించాయి ఇందులో క్యూరియాసిటీ పెంచినటువంటి అంశాలు ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు అంటే ఈ సినిమా నుంచి రకరకాల అనౌన్స్మెంట్లు అప్డేట్స్ వస్తున్నా కూడా ఎందుకనో పెద్దగా క్రేజ్ రాలేదు కనిపించలేదు రాలే ఇప్పటివరకు రాలేదు కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ తోటి ఒక్కసారి అందరి అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది అంటే ఆ విజువల్స్ అవి మనం చెప్పాలంటే మన సినిమా భాషలో చెప్పాలంటే స్టన్నింగ్ విజువల్స్ అని చెప్పచ్చు చాలా బాగున్నాయి అంటే జనరల్గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక సినిమాకి సంబంధించిన ఇది టీజర్ కానీ మరొకటి కానీ రిలీజ్ చేయడం చాలా పెద్ద చాలా పెద్ద విషయం అక్కడ వరకు వెళ్ళి అక్కడ రిలీజ్ చేయడం అయినా కూడా ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు ఏదో అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ టీజర్ వచ్చిన తర్వాత మాత్రం అందరూ ఒక్కసారి అలా తిరిగి చూసే పరిస్థితి కనిపిస్తుంది అంటే చాలా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది అంటే నాకు నేను అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకపోవడం కూడా ఒక్కోసారి అడ్వాంటేజ్ అవుతుంది దీని మీద పెద్దగా అంటే వాళ్ళు ఎన్నిసార్లు ఎంతగా చెప్తున్నా కూడా సీరియస్గా తీసుకోలేదు ఎవరు అంటే అందులో ప్రభాస్ యాక్ట్ చేసాడు అన్నప్పుడు కానీ అక్షయ్ కుమార్ యాక్ట్ చేసినప్పుడు యాక్ట్ అన్న అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు కానీ మలయాళం నుంచి మోహన్ లాల్ తమిళ్ నుంచి శరత్ కుమార్ ఇలా ఇంతమంది అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒకళ్ళు అన్నట్టుగా తీసుకొని ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ లాగా దీన్ని ప్రొజెక్ట్ చేసినా కూడా రాని క్రేజ్ ఇప్పుడు ఈ టీజర్ తోటి వచ్చిందని చెప్పి నాకు అనిపించింది సో ఇంతకాలం వాళ్ళు సస్పెన్స్ మెయింటైన్ చేయడం వల్ల లేకుంటే మన దేశంలో కాకుండా న్యూజిలాండ్ లో మూవీ మొత్తం కంప్లీట్ షూట్ చేసుకోవడం వల్ల ఎందుకని ఆ క్యూరియాసిటీ అనేది మిస్ అయింది ఇన్ని రోజులు అంటే మనం ఇప్పుడు మంచు విష్ణు ని మనం ఒకసారి చూస్తే ఆయన కెరీర్ లో ఒక మూడు నాలుగు సినిమాలు మాత్రమే కమర్షియల్గా సక్సెస్ అయినాయి ఒక డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన డి తర్వాత దేనికైనా రెడీ అని లేకపోతే ఈడో రకం ఆడో రకం ఇలాగా కేవలం మూడు నాలుగు సినిమాలు మాత్రమే సక్సెస్ అయినాయి మిగతా సినిమాలన్నీ కూడా ఏది ప్రజాదరణ పొందలేకపోయింది ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద కూడా ఏదో ప్రయత్నం చేస్తున్నారులే అన్నట్టుగా అనుకున్నారే తప్ప ఇంత ఎఫర్ట్ పెట్టారు అని ఎవరు ఊహించలేదు అంటే ఇది యాక్చువల్గా డైరెక్షన్ డైరెక్షన్లో రావాల్సిన సినిమా అని చెప్పి అప్పుడు అనౌన్స్ చేశారు తర్వాత ఆయన రైటర్ గా మాత్రమే అంటే కొంత రైటింగ్ వర్క్ చేసిన తర్వాత ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం తర్వాత ఇప్పుడు ఎవరు ముఖేష్ కుమార్ సింగ్ అని చెప్పి ఆయన డైరెక్షన్ లో చేశారనమాట సో రాజు గారు ప్రభాస్ కోసం అని రాసి పెట్టుకున్నటువంటి స్క్రిప్ట్ దాన్ని ఇప్పుడు తనకి ఇచ్చేసారో అడిగిన వెంటనే అనేది ఇంకో క్యూరియాసిటీని పెంచింది కదా అవును అంటే ఇది మన రెబల్ స్టార్ కృష్ణరాజు కెరీర్ లో ఒక కలికితురాయి లాంటి సినిమా ఇది అంటే ఆయన కెరీర్ లో టాప్ ఫైవ్ సినిమాలు అంటే కూడా అందులో భక్త కన్నప్ప భక్త కన్నప్ప ఉంటుంది అలాగే మన బాపు గారి దర్శకత్వ ప్రతిభకి అర్థం పట్టిన సినిమాల గురించి చెప్పాలంటే ఫస్ట్ భక్త కన్నప్ప గురించి చెప్తారు మ్యూజికల్ బ్లాక్ బస్టర్ కృష్ణంరాజు వాణిశ్రీ అటు మ్యూజికల్గా చాలా బాగుంటుంది అంటే ప్రతి శివరాత్రికి ప్లే అయ్యే సాంగ్స్లో ఇందులో కనీసం రెండు మూడు పాటలు ఉంటాయి కిరాతార్జునే సాది కానీ ఇంకో పాట శివుడి మీద ఉండే పాట కానీ ఇవన్నీ కూడా ఈ సినిమాకి క్రేజ్ పెరగడానికి ఇప్పుడు దోహదపడతాయని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు కన్నప్పలో మీకు అట్రాక్టింగ్ గా అనిపించింది ఏంటి ఇది బాగుంది లేకుంటే ఒక ఈగర్ తో ఎదురు చూసే అంశం ఏముంది ఇందులో ఎలిమెంట్ అదే అంటే సినిమాటోగ్రఫీ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది మంచు విష్ణు పర్ఫార్మెన్స్ కూడా సెటిల్డ్గా ఉన్నట్టు అనిపించింది అలాగే మధుబాల బాంబే రోజా సినిమాల ద్వారా మొత్తం ఇండియన్ ఆడియన్స్ అందరికీ పరిచయం మధువాలు యాక్ట్ చేయడం కూడా ఇందులో ఉండడం వల్ల అంటే ఇది ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ లాగా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఇప్పటి వరకు లైట్ గా తీసుకున్న వాళ్ళు ఇందులో ఏదో విషయం ఉన్నట్టుంది అయితే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఒక ట్రెండ్ చూస్తే మనము రీసెంట్ గా చూసాము కలికి ట్రైలర్ రిలీజ్ అయిపోయింది అందులో కూడా మనకు కనిపిస్తోందంతా అరే ఈ స్టోరీ ఏదో మనం విన్నాము అప్పుడెప్పుడో చదువుకున్నాము అన్నట్టుగా సో కలికి అనగానే కలిపురుషుడు లేకుంటే కలియుగానికి సంబంధించి రిలేట్ చేసుకోవడం అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఈ సినిమా కూడా కన్నప్ప అనగానే శివుడు మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఒక భక్తుడు కోసం శివుడు ఏం చేశాడు అనేది కూడా ఉంటుంది అంతకు ముందు వచ్చినటువంటి హరా కావచ్చు గంగం గణేశ కావచ్చు స్వయంభూ అనేటువంటి మూవీస్ అన్ని కూడా టూ టిపికల్ గా మనం ఏదైనా పూజలకు సంబంధించో మన హిందూ ధర్మానికి సంబంధించి పండుగలకు సంబంధించినటువంటి రిఫ్లెక్ట్ చేస్తూ సో ఈ ఎలిమెంట్ మనకి మన దగ్గర ఉన్నటువంటి సూపర్ హీరోస్ ని పరిచయం అనుకోవాలా లేకుంటే ఇందులో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు కరెక్ట్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు వచ్చినటువంటి హనుమాన్ సినిమా గురించి కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఇది ఇది మన ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఈజీగా కనెక్ట్ అయ్యేది దేవుడికి సంబంధించినది కాబట్టి అంతకు ముందు నిఖిల్ ది కార్తికేయ టూ కూడా అక్కడ బాలీవుడ్ లో చాలా పెద్ద స్థాయిలో విజయం సాధించడం మనం చూసాం మన ఇండియన్ ఆడియన్స్ అనే కాదు యూనివర్సల్ అప్పీల్ ఉన్నటువంటి ఇది ఇప్పుడు ఇందాక మీరు అన్నారు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఇలాగా వీళ్ళెవరికి తీసుకోని ఇది మన హనుమాన్ అందుకనే మన ప్రశాంత్ వర్మ హనుమాన్ హనుమాన్ అని చెప్పి ఆయన వరుసగా సినిమాలు సోక సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాగా వరుసగా సినిమాలు తీయడానికి ఫ్రాంచైజ్ లాగా ప్లాన్ చేస్తున్నాడు అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ట్రెండ్ ఇప్పుడు ఇప్పుడు బాలీవుడ్లో రామాయణం ప్లాన్ చేస్తున్నారు రణబీర్ కపూర్ మన సాయి పల్లవి సీతగా యాక్ట్ చేస్తుంది కేజీఎఫ్ వెష్ వచ్చి అందులో రావణాసు క్యారెక్టర్ చేస్తున్నాడు అంటే ఒక యూనివర్సల్ అప్పీల్ ఉండడం వల్ల ఇప్పుడు అందరూ కూడా దీని మీద దృష్టి సారిస్తున్నారు అంటే ఈ సినిమాలు ఇప్పుడు లవ్ రివెంజ్ లేదంటే మరోటి మరొకటి సినిమాలన్నీ చూసి చూసి జనాలకి బోరు కొట్టి ఉంటుంది ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో ఉన్న విఎఫెక్ట్స్ కానీ గ్రాఫిక్స్ కానీ వీటన్నిటిని వినియోగించుకొని అంటే ఇప్పుడు మామూలు సాధారణ సినిమాలను థియేటర్లో చూడడానికి ప్రేక్షకుల ముందుకు పరిస్థితి ఇష్టపడుకుంటున్న పరిస్థితుల్లో ఇటువంటి సినిమాల ద్వారా మాత్రమే మన ఆడియన్స్ని థియేటర్లకు రప్పించగలుగుతాం అనే ఒక దీంతోటి దర్శకులందరూ కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని మనం అనుకోవచ్చు సో అక్కడ అన్ని అన్ని జనరేషన్స్ కూడా ఇందులో ఇంటర్ లింక్ అవుతారు కనెక్ట్ అవ్వచ్చు అనేది కూడా కాన్సెప్ట్ అంటే ఇందులో అన్ని ఉంటాయి ఇప్పుడు ఒక రామాయణం తీసుకుంటే అందులో రొమాన్స్ ఉంటుంది రెవెంజ్ ఉంటుంది లవ్ ఉంటుంది ఇలాగ ఎమోషన్స్ అన్ని ఉంటాయి కదా మనం ఏది తీసుకున్న రామాయణం వార్త కానీ ఏది తీసుకున్నా కూడా అన్ని అంశాలు ఉంటాయి ఇంకా చెప్పాలంటే మన తెలుగులో కానీ హిందీలో కానీ వచ్చే సినిమాలు అన్నీ కూడా ఏదో రామాయణం కానీ లేదంటే మహాభారతం నుంచి స్ఫూర్తిగా తీసుకొని తీసిన సినిమాలు అవి ఉంటాయి మనం చూస్తున్నాం ముచ్చలు ముగ్గు కానీ ఇలా ఏ సినిమా తీసుకున్నా కూడా ఎక్కడో ఒక రామాయణంతో మహాభారతంతో ఇప్పుడు దళపతి మా సినిమా తీసుకుంటే మహాభారతంలో కన్నుడు ఇది ఉంటుంది ఇలాగా ప్రతిదీ కూడా ఎక్కడో చోట ఇంటర్ కనెక్ట్ కనెక్ట్ అయ్యి ఉంటుంది ఇప్పుడు డైరెక్ట్గా అందులో నుంచి కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది కొంచెం అభినందనటువంటి ప్రయత్నం అని మనం చెప్పవచ్చు సో కమర్షియల్ ఎలిమెంట్ అనేది ఇందులో ఉంటుంది సక్సెస్ కూడా అది వెళ్తుంది అంటే చాలా గొప్పగా చూపించడానికి హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి అవకాశం ఉన్న ఇది కాబట్టి ఖచ్చితంగా ఇందాక మనం చెప్పుకున్నప్పుడు మామూలు సినిమాలు చూడడానికి జనాలు థియేటర్లకు రావడం లేదు కాబట్టి దానికి పరిష్కారం ఏంటంటే ఇటువంటి సినిమాలు తీయడం అంతే సో ఒక్కోసారి మనం చదువుకున్నటువంటి రామాయణం మహాభారతం దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించలేక అందులో కొంచెం క్రియేటివిటీ చూపిస్తే సందర్భాలు కూడా ఉన్నాయి కదా ఆది మరి అలాగే జరిగింది కదా పెద్ద కృతీసన సైఫ్ అలీఖాన్ సైఫ్ అలీఖాన్ వీళ్ళందరూ ఉన్నా కూడా అంటే వాళ్ళు ఏం చేశారంటే పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో చేసిన ప్రయోగం వికటించింది అనమాట అంటే మనం చిన్నప్పటి నుంచి అవి వేరే జనరేషన్ అందరూ కూడా రామాయణం మహాభారతాలను ఒకలాగా చూసి ఇప్పుడు కొత్తగా వాళ్ళు ప్రజెంట్ చే వేరే రకంగా ప్రజెంట్ చేస్తే దాన్ని ఆమోదించాలన్న విషయం ఆది పురుషుతో నిరూపితమైంది సో ఒక బేస్ లైన్ ని మన పురాణాలలోంచి చూసి తీసుకెళ్ళి కాంటెంపరరీ ఇష్యూస్ ని దాంట్లో ఎలివేట్ చేసుకుంటూ చేసింది ఈ ప్రయోగాలకి ఆదరణ అనేది ఎలా ఉంటుందంటారు మీరు అంటే ఈ ఆది పురుషుల లాంటి ఒకటి రెండు సినిమాలు అంటే అవే ఫ్రమ్ ది దీని వెళ్ళడం వల్ల మిస్ఫైర్ అయని లేకపోతే బాగానే ఉంటుందని ఇప్పుడు మనం ఈవెన్ ట్రిపుల్ ఆర్ సినిమాలో కూడా కొంచెం ఆ దీన్ని జోడించే ప్రయత్నం చేసి రామలక్ష్మణుల్ని ఒక హనుమంతుడు కలిపాడు అన్నట్టుగా అన్నట్టుగా చూ చూపించడం జరిగింది కాబట్టి ఇటువంటి వాటికి ఆదరణ లభిస్తుందని చెప్పి మనం అనుకోవచ్చండి అంటే ఇప్పుడు ఉదాహరణ విదేశాల్లో ఉంటున్న స్థిరపడిన మన తెలుగు వాళ్ళు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకి అలవాటు పడేలా చేయాలనే ఇది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు పైగా వీటన్నిటికంటే ముందు యూనివర్సల్ అప్పీల్ ఉండడం అన్నది కూడా ఈ సినిమాలు తీయడానికి అందరూ ముందుకు వస్తుండడానికి కారణంగా మనం చెప్పొచ్చు ఇక భక్త కన్నప్ప గురించి ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ కృష్ణరాజు వాణిశ్రీ కాంబినేషన్లో బాపు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అనుకుంటే ఇది యాక్చువల్గా రీమేక్ సినిమా కన్నడలో రాజ్ కుమార్ ఆయన కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ యాక్ట్ చేసిన సినిమా అక్కడ కన్నడలో పెద్ద హిట్ దాన్ని తెలుగులో తీస్తే తెలుగులో చాలా పెద్ద హిట్ కృష్ణరాజు గారు ప్రభాస్తో రీమేక్ చేయాలని పాప ఆయన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా అనుకున్నారు కానీ ఎందుకో అది ఆచరణలో కుదరలేదు అంటే పెదనాన్న తోటి పర్ఫార్మెన్స్ పరంగా కంపారిజన్ వస్తుంది అని విమర్శలు వస్తాయని భయపడ్డాడు లేకపోతే ఎందుకు మొత్తం మీద అది ఆచరణలోకి రాలేదు కానీ ఇప్పుడు మీరు మీరు అన్నట్టు మోహన్ బాబు గారు అనౌన్స్ చేశారు అంటే ప్రవాస్తో తీయడం కోసం కృష్ణరాజు గారు రెడీ చేసుకున్న స్క్రిప్ట్ కూడా మాకు ఇచ్చేశారు అందులో నుంచి కూడా మేము తీసుకున్నాము అని చెప్పి అలాగే ఇందాక మనం చెప్పాం తనిఖీల వారిని ఆయన కూడా ఈ సినిమా గురించి చాలా రోజులు వర్క్ చేశారని చెప్పి కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ ఇది చేసి అడాప్ట్ చేసుకుని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇప్పుడు కొన్ని అందులో ట్విస్ట్లు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది అన్ని రివీల్ చేయలేదు ఎవ్రీ మండే డెవలప్మెంట్ వస్తుంది అప్డేట్స్ అనేవి వస్తాయని చెప్పినప్పుడు కూడా శివుడు ఎవరు అనేది ఉంది ఇందులో కన్నప్ప ఎవరు అనేది ఉంది తిన్నడు అని చెప్పారు ఆ తిన్నడు ఎవరు అనేది ఉంది క్యూరియాసిటీ కనిపించింది అంటే శివయ్య అనగానే అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడు కాబట్టి ఆయన అక్షయ్ కుమార్ శివుడిగా అంటే ఇవి గెస్ట్ అప్పీరెన్స్ అని చెప్పి అనుకోవచ్చు మనం అక్షయ్ కుమార్ కానీ ప్రభాస్ కానీ మోహన్ లాల్ కానీ శరత్ కుమార్ కానీ ఇవన్నీ గెస్ట్ అప్పరెన్సెస్ ఇప్పుడు పూర్తిగా వాళ్ళు ఒక వారం రోజులు పది రోజులు షూట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను వన్ ఆర్ టూ డేస్ షూట్ చేసి ఉంటారు బట్ డెఫినెట్గా వాళ్ళు ఉండడం అనేది ఈ ప్రాజెక్ట్కి చాలా పెద్ద ప్లస్ ప్లస్ అవుతుంది సో ఇప్పుడు ఇలాంటి సినిమాలు అనేవి నెక్స్ట్ మళ్ళీ రాబోయేటువంటి సినిమాలకి ఒక పాత్ ఒక వే అనుకోవచ్చా ఎస్ ఇలాంటి ఐడియాతో వచ్చి ఉంటాయి ఈ స్టోరీతో వచ్చి ఉంటే సక్సెస్ అవుతాయి లేకుంటే ది కెన్ అట్రాక్ట్ మోర్ వ్యూస్ అన్నట్టుగా ఎంతమంది ఆడియన్స్ని అట్రాక్ట్ చేయొచ్చు అన్నట్టుగా వస్తుందా అదే ట్రెండ్ అనేది ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఈ కార్తికేయ కానీ హనుమాన్ కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రజెంట్ ప్రొడక్షన్లో ఉన్నటువంటి స్వయంభూ కానీ ఇవన్నీ కూడా నుంచి ప్రేరణగా తీసుకొని రూపొందుతున్న సినిమాలే హిందీలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి చూసాం అది మాత్రం ఆశించిన స్థాయిలో అయితే సక్సెస్ అయినట్టు సక్సెస్ కాలేదు బట్ తెలుగు మాత్రం అన్నిటికీ ఒక ఆదర్శంగా టాలీవుడ్ లో ఉంచి వచ్చిన మూవీస్ అక్కడ పాన్ ఇండియా మూవీస్ అనేవి హై బడ్జెట్ మూవీస్ మాత్రం అందరి దృష్టిని అయితే ఆకర్షిస్తున్నాయి అవును అవునండి అంటే తెలుగులో కూడా ఇప్పుడు ఎన్టీఆర్ తీసిన సినిమాల్లో కొన్ని సూపర్ డూపర్ హిట్ అయితే కొన్ని పెద్దగా ఆదరణ పొందకపోవడం కూడా మనం శ్రీమద్గురాట పర్వం కానీ లేకపోతే కొన్ని సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు అంటే అన్నీ అన్ని కరెక్ట్గా అమిరితేనే జనాలు చూసారు తప్ప ఈ దేవుడి మీద తీసిన సినిమా కదా అని చెప్పి తీయలేదు ఇప్పుడు దానవేరు సురకరణ హిట్ కురుక్షేత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అలాగా మన తెలుగులో తీసిన పురా పురాణాలను ఆధారంగా చేసుకొని దేవుళ్ళ మీద తీసిన సినిమాలు చాలా అపజయం పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఒక ఆడియన్స్ కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి ఇందాక మీరు చెప్పారు బ్రహ్మాస్త్ర చాలా భారీ ఎత్తున తీశారు అది కూడా అందులో మన తెలుగు నుంచి నాగార్జున అందులో యాక్ట్ చేసాడు రణబీర్ కపూర్ ఆలియా బా అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ ఉన్నా కూడా అది అసలు ఆశించిన స్థాయిలో సాధించలేదు ఇప్పుడు దానికి పార్ట్ టూ అన్నారు ఇప్పుడు అది వస్తదా లేదా కూడా డౌట్ అయ్యి ఇంకా సో ఇవన్నీ కూడా మళ్ళీ ఒక సింగిల్ ఎపిసోడ్ లాగా ఒకే ఒక సినిమాగా కూడా రావట్లేదు అన్నిటి సిరీస్ ఉంటున్నాయి వీలైతే సిరీస్ కూడా చేసే ప్లాన్లు కూడా ఉన్నాయి అంటే ఇవి ఇందాక మనం అనుకున్నాం వి ఎఫెక్ట్స్ చాలా కీలక పాత్ర పోషిస్తు పోషిస్తున్నాయి దీనికోసం చేసినటువంటి సెట్టింగ్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ కూడా ఏదో ఒక సినిమాకి కాకుండా రెండు మూడు సినిమా సిరీస్ లాగా చేస్తే వాళ్ళకి కమర్షియల్గా కొంత వర్కౌట్ అవుద్ది ఇప్పుడు బాహుబలి కూడా ముందు దాన్ని పార్ట్ టూ చేయాలన్న ఆలోచనతో స్టార్ట్ చేసింది కాదు తర్వాత దానికి బడ్జెట్ ఎక్కువైపోవడం వల్ల ఆ బడ్జెట్ ని రికవర్ చేయడం కోసం విడగొట్టి అప్పుడు దాన్ని పార్ట్ టూ కింద చేశారు ఎస్ సో ఈ సక్సెస్ అంటే మన దగ్గర ఉన్నటువంటి మన ఓన్ హీరోలు ఎవరైతే మనం దైవ శక్తులుగా మనం కోలుస్తున్నామో సూపర్ పవర్స్ అని అనుకుంటున్నామో వాటి మీద వచ్చేటువంటి సినిమాలు ఇలాగే కంటిన్యూ అవుతుండొచ్చు అండ్ సక్సెస్ కూడా అవ్వాలని కోరుకుందాం థ్యాంక్ యూ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మరీ ఇందాక మనం అనుకున్నట్టు ఆది పురుషులాగా సంబంధం లేకుండా మనం అనుకున్న రాముడు ఒకటైతే వాళ్ళు చూపించే చూపించారు రావణుడు ఇలాగా మరీ ఎక్కువ ప్రయోగం చేస్తే తప్ప జనరల్ గా మామూలుగా దానికి మూలానికి కట్టుబడి తీస్తే డెఫినెట్ గా హిట్ అవుతాయి ఆ కనెక్షన్ మిస్ అవ్వకుండా మిస్ అవ్వకూడదు ఆ కనెక్షన్ ఒకటి మిస్ అవ్వకుండా చూసుకుంటే